అమరుల త్యాగాలతో సొంత విమానమా ఎన్నికల్లో డబ్బు పంచే వారికి బుద్ధి చెప్పాలి ప్రాజెక్టుల పేరిట పేదల భూములు గుంజుకుంటున్నారు బిఎస్పీకి వస్తున్న ఆదరణ చూసి అసత్య ఆరోపణలు ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న విమర్శలు చేయడం జరిగింది కేసీఆర్ పైన అలాగే విమానం ఎందుకు ఇప్పుడు ప్రజలే కొట్టుబిట్టు రాష్ట్రంలో కాబట్టి విమానం ఇప్పుడు అవసరం అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకసారి మాట్లాడే అమరుల త్యాగాలతో సొంత విమానం కొనుక్కునే కార్యకొన్ కదంతా చచ్చిపోయినట్టు చచ్చిపోని ఏమన్నా కానీ కానీ మనకైతే విమానం ఉండాలి వచ్చింది ఇక దసరా తర్వాత హై స్పీడ్ బూత్ స్థాయి కమిటీలు పూర్తి చేయాలి ఈ నెల ఐదు లోపు అన్ని సెట్ అయిపోవాలి రాష్ట్ర నేతలకు బీజేపీ అధిష్టానం ఆదేశాలు మునుగోడు ఉప ఎన్నిక వేయి ఫుల్ ఫోకస్ నేడు నియోజకవర్గానికి సునీల్ బన్సల్ స్టీరింగ్ కమిటీ సభ్యులతో సమావేశం కావడం జరుగుతుంది ముందడున్నటువంటి సవాల్ ఏంటిదంటే మునుగోడు ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు గెలవాలన్నటువంటి దానిపైన దృష్టి పెట్టింది బీజేపీ పార్టీ కాబట్టి ఈ స్టీరింగ్ కమిటీ సభ్యులతోటి ఎలా సమావేశం జరుగుతుంది ఇది మొదటి సమావేశం ఎవరు సునీల్ బన్సాల్ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి అంటే ఇక్కడ బండి సంజయ్ పాదయాత్ర తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు తర్వాత కేంద్రం నుంచి నాయకులు రావడం తర్వాత ప్రధానమంత్రి పర్యటన అక్కడ హోమ్ మినిస్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఇవన్నిటిని నేపథ్యంలో మొత్తం మీద పార్టీని బలోపేతం చేసే దిశగా మాత్రం ఇక్కడ భారతీయ జనతా పార్టీ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది నిజంగా కూడా ప్రజల్లో కూడా కొంతవరకు అంటే ఈ పార్టీ వైపు అంటే మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దురాగతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిని కొంచెం చేయాలంటే మరి భారతీయ జనతా పార్టీతో పోరాటం మాట కూడా చూడాలి శశిధర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇద్దరు నేతల నామినేషన్ జార్ఖండ్ మాజీ మంత్రి కేఎస్ త్రిపాటి సైతం దాకాలు ఆఖరులో మల్లికార్జును బరిలోకి దింపినటువంటి అధిష్టానం అని చెప్పి ఒక వాతాం